నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో దాదాపు డెబ్బై రోజుల పాటు పార్టీకి దూరంగా ఉన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ రావటం కొన్ని వ్యాఖ్యలు చేయటం చాలా ఆసక్తికరంగా మారింది ఆయన డిసెంబర్ పదకొండవ తేదీ గత ఏడాది వైఎస్ఆర్సీపీకి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేసిన కొద్దిసేపటికే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్రమంలో కొంతకాలం సైలెంట్గా ఉన్నప్పటికీ తర్వాత మీడియా ప్రతినిధులు ఆయన నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టలేదు నాకు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు పులివెందులను ఎలా అభివృద్ధి చేశానో మంగళగిరి కూడా నాకు అంతే ప్రాధాన్యత కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టే నేను పార్టీ మారుతున్నా అలాగే అక్కడ మీడియా ప్రతినిధులు అడిగారు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే మీరు కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది అని దానికి కూడా ఆయన చాలా ఘాటైన వ్యాఖ్య చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో నాకు చాలా సంబంధం ఉంది కాబట్టి నేను ఒక అభిమానిగా షర్మిలమ్మతోనే నా రాజకీయ జీవితం ఉంటుందని కానీ ఇప్పుడు కాస్త యూ టర్న్ తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్సిపిలోకి ఆయన వెళ్ళారు అంటే రాజకీయాల్లో ఏ క్షణమైనా ఎలాంటి పరిణామమైనా జరుగుతుంది ముఖ్యంగా కొంతమంది వ్యాఖ్యానించినట్లు మాట్లాడినట్లు ఆయన మాట్లాడలేదు కానీ పార్టీలో నాకు గౌరవం లేదు ఒక ముఖ్యమంత్రి గారిని కలవాలంటే కలిసే అవకాశం లేదు సో ఇలాంటి సందర్భంలో నేను నియోజకవర్గ అభివృద్ధికి నా సొంత నిధులు అంటే డబ్బు కేటాయించి అభివృద్ధిపరిచారు రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు దానికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేయలేదు అని కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే అనాలి కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి చాలా జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడిగా పేరు ఉంది ఆళ్ళ రామకృష్ణ ఇలాంటి సందర్భంలో కావాలనే ఒక పొలిటికల్ గేమ్లో భాగంగానే ఆయన పార్టీకి రాజీనామా చేసి షర్మిలా పార్టీతో నడుస్తానని ఒక ప్రకటన చేశారు అనేది కూడా వినిపించింది అప్పట్లో మరి ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలీదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఉన్నటువంటి విభేదాల కారణంగా అంత పెద్దగా లెక్క చేయలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అనేది కూడా బాగా వినిపించింది ఇట్లాంటి క్రమంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించడం చాలా దూకుడుగా వెళ్ళటం అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో ఎలాంటి ఎక్కువగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం అలాంటివి జరగల ఈయన కూడా వెళ్ళా ఏం జరిగిందనేది తెలియదు కానీ కొంతమంది నాయకులతో మాత్రం విభేదాలు ఉన్నాయి ఆ కారణంగానే వెళ్ళలేదనేది పొలిటికల్ సర్కిల్లో ఒక ప్రచారం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో మంగళగిరిలో ఎలా అయినా ఈసారి టీడీపీ జెండా ఎగురువేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది దానికి తగ్గట్లుగానే చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది ఈసారి ఖచ్చితంగా మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారు అనేది బాగా వినిపిస్తుంది ఇట్లాంటి తరుణంలో మళ్ళీ వీడిని బుజ్జగించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగాయి ఆ మధ్యలో మళ్ళీ కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారు మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది జరుగుతుంది అంటే అస్సలు జరగదు నేనైతే వెళ్ళను నా రాజకీయ జర్నీ ప్రయాణం షర్మిలమ్మతోనే ఉంటుంది ఆవిడ ఏ పార్టీలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే చాలు అన్నారు అప్పుడు ఇంకా షర్మిల కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించాల ఇట్లాంటి క్రమంలో మళ్ళీ యూటర్న్ తీసుకొని మనసు మార్చుకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం ఒక తీవ్రమైనటువంటి పరిణామంగానే మారింది రాజకీయ వర్గాల్లో దీనిపై రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ కొంత విభిన్న రీతిలో చర్చించుకుంటున్నారు ఇదంతా కావాలని పొలిటికల్ గేమ్లో భాగంగానే జరిగింది లేకపోతే ఆయన అసలు వైఎస్ఆర్సీపీని ఎందుకు వదులుతాడు ఆయన సొంత డబ్బులతో ప్రత్యర్థి పార్టీలపై కోర్టులో కేసు కేసులేసినటువంటి వ్యక్తి ఆళ్ళ ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగానే ఇది చూడాలి రాజకీయాలు ఎందుకనంటే ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు కాంగ్రెస్ పార్టీలో ఆయన అంతంత మాత్రంగానే చూస్తున్నారు మరి ఇలాంటి క్రమంలో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి దానికి సంబంధించి ఆ బాధ్యతను తన సోదరుడు విజయసాయిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో గత రెండు రోజుల క్రితం చర్చలు జరిగాయి ఆ చర్చల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు ఆయన ముందుంచారు మంగళగిరిలో ఆల్రెడీ గంజి చిరంజీవిని ప్రకటించారు కాబట్టి ఆయన విజయానికి నేను సపోర్ట్ చేస్తా మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే తనకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలి ఇది వారి మధ్య కుదిరినటువంటి ఒప్పందంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ అనేది చాలా కీలకం అటువంటి పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారదని చెప్పాలి ప్రజాప్రతినిధి అంటే కానీ మన దౌర్భాగ్యమో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఎలా మారాయంటే రాజకీయాలు ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి తెల్లారికి ఏ పార్టీ కండువా కప్పుకుంటాడో తెలియనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ నాయకుడి మీద ఎలా మాట్లాడతాడో తెలియదు అప్పటి వరకు దేవుడు అంటారు పార్టీ మారగానే పార్టీలో టికెట్ ఇవ్వబోతే ఆయన్ని రకరకాలుగా దూషించే పద్ధతి మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి రాజకీయ వర్గాలే కాదు ప్రజలు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ యూ టర్న్ తీసుకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడంపై ఎక్కువగా విమర్శలే వినిపిస్తున్నాయి ఆయన రాకడం పార్టీలో వారు స్వాగతించవచ్చు కానీ ప్రజలం అలాగే కొంతమంది క్యాడర్ ఏదైతే ఉందో కింది స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు మాత్రం ఇదేం పద్ధతి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి కదా పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా విమర్శలు చేశారు ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి రావడం ఏంటి అనే రకంగా కూడా ఎక్కువగా వినిపిస్తాయి మొత్తానికి వైఎస్ఆర్సీపీలో ఏ క్షణం ఏం జరుగుతుంది ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎటువంటి సమీకరణాలు వేగంగా పుంజుకుంటున్నాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి